వన్ నేషన్ తెలుగు న్యూస్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఏకైక బ్రిడ్జి సంకెళ్ళి బ్రిడ్జి. ఈ సంకెళ్ళి బ్రిడ్జి సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరపడం వలన బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంది. గతంలో మైనింగ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారు బ్రిడ్జిలకు సమీపంలో ఇసుక తవ్వకాలు జరపవద్దని పలుమార్లు ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరించినప్పటికీ మరలా సంకెళ్ళి బ్రిడ్జి సమీపంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఈ బ్రిడ్జికి కొన్ని మీటర్ల దూరంలో పాలకొండ డివిజన్ కేంద్రానికి మరియు సమీప ప్రాంతాలకు వెళ్లే త్రాగునీటికి సంబంధించిన పంప్ హౌస్ ఉంది. బ్రిడ్జి సమీప గ్రామాల ప్రజలకు సాగు త్రాగునీరు కూడా ఇదే బ్రిడ్జి సమీపంలో నుంచి వెళ్లవలసి ఉంది. మరియు ఇసుక అక్రమ త్రవ్వకాలు జరపడం వలన నదీ గర్భం కోతకు గురై దిగువనున్న గ్రామాల్లోకి వరదల సమయంలో వరద నీరు గ్రామాలలోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది. దయచేసి అధికారులు అక్రమ ఇసుక రవాణాను అరికట్టి ప్రజల ప్రాణాలను ఆరోగ్యాలను కాపాడగలరని మిక్కిరి గోపాలపురం గ్రామ సర్పంచ్ గా కోరుకుంటున్నానని తెలిపారు. వాళ్ళ దగ్గర ఆ వీడియోలు ఉన్నాయిలే, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సిరిపరపు జగదీషు. మాది పార్థిపురం మన్యం జిల్లా పాలకొండ మండలం గోపాలపురం గ్రామం. మా ఈ గోపాలపురం గ్రామము నాగావళి నది ఒడ్డున ఉన్నది. ఈ నాగావళి నది ఒడ్డున ఉన్న ఈ గ్రామానికి ఎక్కువగా చెరుకు పంట అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చాలామంది ఈ నదీ ప్రవాహ నీరు మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది ఏమిటి ఇబ్బంది అవుతుందంటే, ముఖ్యంగా మా ఊరు పైన పెద్ద పెద్ద ప్రక్రియలతో పెద్ద పెద్ద లారీలతో ఇసుక తరలిస్తున్నారు. దీనివల్ల మా ఊరు పక్క నుండే నదీ ప్రవాహము పూర్తిగా ఆగిపోయింది. అంతేకాకుండా పశువులకి అవసరమైన నీరు, త్రాగునీటికి అవసరమైన నీరు, సాగునీటికి అవసరమైన నీరు పూర్తిగా ఇక్కడ ఆపివేసి ఇసుక బాగా తరలిస్తున్నారు. దీనివల్ల మనకి ఎక్కువగా వరదలు వచ్చి ఊరి మీద నీరు పడి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. జనాలు చాలా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశము ఉంది. ఇప్పుడు ఇసుక తీసే స్థలంలో 500 నుంచి 600 మీటర్లు సంకిలి బ్రిడ్జి ఉందండి. ఈ బ్రిడ్జి కింద పిల్లర్స్ దగ్గర ఉండే ఇసుక దొర్లి దొర్లి వీళ్ళు తీసే ఇసుక దగ్గరకు వచ్చి బ్రిడ్జి తాలూకు పిల్లరు కూలిపోయి బ్రిడ్జి డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా చాలా ఉన్నాయి. దీనివల్ల మా ఊరి మొత్తము చెరుకు పంట మీద ఆధారపడేవాళ్ళు. ఈ చెరుకు పంట సంకెళ్ళి షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళే రవాణా మార్గం ఆగిపోయి రైతులకు కూడా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ ఇసుక తీసే ప్రాంతంలోనే మన పాలకొండ మున్సిపాలిటీకి మరియు మళ్ళీ మా గోపాలపురం గ్రామానికి వచ్చే త్రాగునీటి వచ్చే పంప్ హౌసులు ఉన్నాయి. అవి కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి అందరికీ త్రాగునీటి సమస్య అధికంగా వచ్చే అవకాశం ఉంది. కావున ఈ మన అధికారులందరూ, అంటే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఒక్కసారి మా గోపాలపురంని పరిశీలించి మా ప్రజలకి న్యాయం చేయవలసిందిగా ఈ గోపాలపురం తరపున ఒక సర్పంచ్గా అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.